ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కపిల తీర్థంలో వైభవంగా భోగితీరు ఉత్సవం. ఆది దంపతుల దర్శనంతో పునీతులైన భక్తజనం. తిరుపతిలో ఘనంగా మహాశివరాత్రి పర్వదిన పూజలు. భక్తులతో కిటకిటలాడిన కపిల తీర్థం, దీపాల వెలుగుల్లో శోభిల్లిన ఆలయం. త్రేతాయుగం వనవాస సమయంలో శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం. విజయనగరం జిల్లా గజపతి నగరంలో వెంచేసిన ఉమామహేశ్వరాలయం ప్రత్యేక కథనం. ప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో భోగితీరు ఉత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన మంగళవారం ఉదయం భోగితీరు ఉత్సవం జరిగింది. ఆలయ ఆవరణలోని వాహన మండపంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని వేంచేపు చేసి సర్వాంగ సుందరంగా అలంకరించి భోగితీరుపై వేంచేపు చేశారు. హారతులు సమర్పించి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, డప్పు వాయిద్యాలు, కేరళ చండీ వాయిద్యాల సహితంగా రథోత్సవం రమణీయంగా జరిగింది. భక్తులు ఆది దంపతులకు అడుగడుగున మంగళహారతులు సమర్పించారు. శేషాచల సానువుల పాదపీఠంలో కొలువై భక్తకోటి ఇలవెల్పుగా విలుసెలుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకునే భక్తులతో ఆలయం నిండిపోయింది. ఆవరణలోని నాగశిలలకు భక్తులు పసుపు కుంకుమలతో పూజలు జరుపుకున్నారు. దీపాలను వెలిగించి పరమశివుడికి నివేదించారు. కామాక్షి కపిలేశ్వర స్వామివారిని దర్శించుకుని నీరాజనాలు సమర్పించారు. దీంతో ఆలయం భక్తుల హరహర మహాదేవ శంభో శంకర నామస్మరణలతో పులకించింది. మహాశివరాత్రి సందర్భంగా దక్షిణ కాశీగా విలుసెలుతున్న శ్రీకాళహస్తీశ్వర స్వామివారికి సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పట్టువస్త్రాలను తీసుకుని బ్రహ్మగుడి వద్దకు చేరుకున్నారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలోనికి ఊరేగింపుగా పట్టువస్త్రాలను తీసుకొచ్చి అలంకార మండపంలో ఈవో బ్రహ్మరాంబకు అందజేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో పుష్పయాగం నేత్రపర్వంగా జరిగింది. మాఘమాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ అమ్మవారికి నిర్వహించిన కోటి కుంకుమార్చన ముగింపు సందర్భంగా పుష్పయాగం నిర్వహించారు. చల్లని తల్లిని అర్చకులు ముగ్ధ మనోహరంగా అలంకరించి పుష్పయాగాన్ని నిర్వహించారు. భక్తులు అమ్మవారిని సేవించి తన్మయులయ్యారు. చిత్తూరు నగరంలోని శ్రీ శివగామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు కామధేను వాహనంపై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సర్వభరణ శోభితంగా అలంకార భూషితులైన స్వామివారిని భక్తులు కామధేను వాహనంపై దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలిలో నెలవైన శ్రీ మొగిలీశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజున స్వామివారి అధికార నందివాహన సేవ వేడుకగా జరిగింది. ఉభయదారులు పట్టువస్త్రాలను సమర్పించగా శ్రీ పార్వతీదేవి సమేత మొగిలీశ్వర స్వామివారిని అర్చకులు విశేషంగా అలంకరించి అధికార నందివాహనంపై ఆశీనులను చేసి పురవీధుల్లో ఊరేగించారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో స్వయంభూగా కొలువైన శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారి ఆలయం భక్తుల ఇలవేల్పుగా కాంతులెనుతోంది. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన ఆలయంగా ఉమారామలింగేశ్వరుని దేవాలయం వినితికెక్కింది. విజయనగర రాజుల కాలంలో నిర్మితమై రాజరికపు సొబగులతో భాసిల్లుతున్న శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారి దేవాలయంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. ఈ సమస్త విశ్వం ఈశ్వరమయం. లయకారుడైన పరమశివుడు సృష్టికి గురుస్థానంలో కొలువుతీరి ఉన్నారని వేద ఉవాచ. అందుకే అంటారు గురుదేవో మహేశ్వరః అని. సృష్టి ఆద్యంతం తానై జగతికి అభయమిస్తూ
అనేకానేక ప్రదేశాలలో అభిషేక ప్రియుడు నెలవై భక్త సులభుడిగా పేరుగాంచాడు. శివనామ స్మరణతో సప్తజన్మ పాపాలు తొలగిపోతాయని ఆర్యోక్తి. ఈ క్రమంలోనే నిత్యం ఆ పరమేశ్వరుడి శుభనామ స్మరణలతో మార్మరోగుతున్న ఆలయాలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఉన్నాయి. అటువంటి వాటిలో ఒకటిగా వినుతికెక్కింది విజయనగరం జిల్లా గజపతి నగరంలోని శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారి ఆలయం. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి పరమశివుని ప్రభావాన్ని జగతికి చాటి చెప్పిన వైనానికి చిహ్నంగా ఈ ఆలయం అలరారుతోంది. వనవాస సమయాన శ్రీరామచంద్రమూర్తి ఈ ప్రదేశంలో స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆరాధించినట్టు స్థల పురాణం. ఆ తరువాత కాలంలో వేట కోసం ఈ ప్రదేశానికి వచ్చిన విజయరామ గజపతి రాజు అలసి సొలసి నిద్రిస్తుండగా శివుడు స్వప్నంలో సాక్షాత్కరించి తాను ఇక్కడే వేంచేసి ఉన్నానని, ఆలయాన్ని నిర్మించి పూజాదికాలు నిర్వహించాలని ఆదేశించాడట. అంతటా ఈ ప్రాంతంలో గజపతి రాజు భటులతో వెతికించగా సదాశివుడు లింగాకారంలో సాక్షాత్కరించాడు. అంతటా విజయరామ గజపతి రాజు ఆలయాన్ని నిర్మించి పూజాదికాలు నిర్వహించినట్టు ఐతిహ్యం. నాటి నుంచి పరమశివుడు రామలింగేశ్వర స్వామిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఆలయ నిర్మాణ శైలి అద్భుతంగా గోచరిస్తుంది. అపురూపమైన శిల్పకళ అలనాటి రాచరికపు నిర్మాణ శైలికి మచ్చు తునకగా నిలుస్తుంది. విశాలమైన ఆలయ ఆవరణంలో స్వచ్ఛతకు నిదర్శనమైన శ్వేతవర్ణంలో ముఖమండపం, అలాగే వర్ణ విరాజిత ముచ్చటైన గోపురాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ప్రాంగణంలో ఎత్తైన ధ్వజస్తంభం, పక్కనే ధ్యానముద్రలో పరమశివుడు భక్తులకు దర్శనమిస్తారు. ప్రవేశ ద్వారానికి కుడివైపున వందల ఏళ్ల నాటి రావి చెట్టు, అక్కడే నాగదేవతల విగ్రహాలు దర్శనమిస్తాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, నాగదేవతలు ఉపాలయంలో భక్తుల నిత్య పూజలు అందుకుంటున్నారు. గర్భాలయంలో శ్రీ రామలింగేశ్వర స్వామివారు భక్తులను తేజోభరితంగా అనుగ్రహిస్తుంటారు. ఎదురుగా నందీశ్వరుడు భక్తుల విన్నపాలను ఈశ్వరునికి విన్నవిస్తున్నట్టు కొలువుదీరి ఉంటాడు. గర్భాలయానికి కుడివైపున విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామివారు, పక్కనే త్రిశూలధారిణిగా జగన్మాత అభయప్రదానం చేస్తుంటారు. ఈ ఆలయంలోని జప మండపంలో భక్తులు శివనామస్మరణ చేస్తూ పరవశులవుతారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో మాస శివరాత్రి పర్వదినాన ప్రత్యేక పూజలు వేడుకగా జరుపుతారు. శివరాత్రి పర్వదినాన ఊరు ఊరంతా ఉపవాస దీక్షతో పరమశివుని సేవించడం విశేషం. ఈ ఆలయ సమీపాన శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయం నెలవై ఉంది. ఎత్తైన ధ్వజస్తంభంతో పాటు గర్భాలయానికి ఎదురుగా రామభక్త హనుమాన్ నమస్కార భంగిమలో భక్తులకు దర్శనమిస్తారు. గర్భాలయంలో సీతా సమేతుడై శ్రీరామచంద్రమూర్తి భక్తులను అనుగ్రహిస్తారు. శ్రీరామనవమి వేడుకలు 9 రోజులు పాటు వైభవంగా నిర్వహిస్తారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఆర్య వైశ్యుల ఆరాధ్య దేవత శ్రీ కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయం కూడా కొలువై ఉంది. భక్తవత్సలుడై భక్తులను కటాక్షిస్తున్న రామలింగేశ్వర స్వామివారి దర్శనం సకల శుభప్రదాయకం. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా భాసిల్లుతున్న శ్రీశైల క్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల శోభతో కాంతులెంతోంది. ఉత్సవాల్లో పాల్గొని ఆదిదంపతులను సేవించే అశేష భక్తజనులతో శ్రీశైలం కిటకిటలాడుతోంది. ఈ సందర్భంగా శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారికి పుష్పపల్లకి సేవ వైభవంగా జరిగింది. ముందుగా ఆలయంలోని అక్కమహాదేవి మండపంలో ఉత్సవమూర్తులను వెంచేసి సకల ఆభరణ భూషితులను చేశారు. 18 రకాల పుష్పాలతో ఉత్సవ శోభితంగా తీర్చిదిద్దిన పుష్పపల్లకిపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి కర్పూర హారతులు సమర్పించారు. డప్పు వాయిద్యాలు, గురువయ్యల ఆటపాటలు, కోలాట ప్రదర్శనల నడుమ నంది మండపం నుంచి వీరభద్ర స్వామి ఆలయం వరకు మనోహరంగా సాగిన పుష్పపల్లకి సేవ భక్తులను పరవశులను చేసింది. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం ఆరోగ్యమే మహాభాగ్యం. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు
2264629 0877 2277777 0877 2233333 లేదా టిటిడి వెబ్సైట్ www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమలలో శ్రీవారి సేవకుల కోసం నూతనంగా నిర్మిస్తున్న శ్రీవారి సేవా సదన్ భవనం మరో 2 నెలల వ్యవధిలో భక్తులకు అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం శ్రీవారి సేవా సదన్లో జరుగుతున్న పలు సివిల్ ఎలక్ట్రికల్ పనులను టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించారు. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశానుసారం ఈ భవనంలో కల్పించాల్సిన సౌకర్యాలపై, ఉద్యానవనం ఏర్పాటు తదితర అంశాలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఇక నెలలో 2 సార్లు వయోవృద్ధులు, దివ్యాంగులకు కల్పిస్తున్న అదనపు దర్శన సౌకర్యాన్ని 2023 సంబంధించి 13, 20 తేదీలలో తిరుమల తిరుపతి దేవస్థానం అమలు చేయనుంది. ఇందులో భాగంగా 2023 13, 20 తేదీల్లో వీరికి సంబంధించిన 4,000 అదనపు టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. ఇందులో ఉదయం 10 గంటల స్లాట్ కు 1,000, మధ్యాహ్నం 2 గంటల స్లాట్ కు 2,000, 3 గంటల స్లాట్ కు మరో 1,000 టోకెన్లను భక్తులకు అందజేస్తారు. అదేవిధంగా 5 ఏళ్లలోపు చంటి పిల్లల తల్లిదండ్రుల దర్శనాన్ని 2024 21 తేదీలలో టీటీడీ అమలు చేయనుంది. వీరు ఆయా తేదీలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 సమయంలో సుబుదం మార్గం నుంచి శ్రీవారిని దర్శించుకోవచ్చు. కర్నూలు జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం మహానందిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణ కార్యక్రమంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అగ్ని ప్రతిష్ఠ, కలశస్థాపన, వాస్తుపూజ, హోమం, భేరి పూజ తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి నంది ధ్వజపటానికి ప్రత్యేక అర్చనలు పూర్తి చేశారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగ ధ్వజారోహణం నిర్వహించి సకల దేవతలను శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుడి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. అనంతరం శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లు సర్వాలంకార శోభితంగా శేషవాహనంపై కొలువు తీరి ఆలయ మాడవీధుల్లో విహరించారు. పాదగయ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానంలో శివరాత్రి వార్షిక కళ్యాణ మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం శైవాగమ సంప్రదాయంలో కనుల పండుగ జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామివారిని విశేష అలంకరణలో వేంచేర్చేసి అత్యంత రమణీయంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు హరహర మహాదేవ నామస్మరణలు చేస్తూ ఆది దంపతుల కళ్యాణాన్ని వీక్షించి పులకించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మాఘమాస పూజలతో భక్త శోభితంగా దర్శనమిస్తోంది. ఈ సందర్భంగా స్వామివారి సాలగ్రామ శిలామూర్తికి, గర్భాలయంలోని దివ్యమంగళమూర్తికి పంచామృతాభిషేకం కనుల పండుగ నిర్వహించారు. భక్తులు దేవదేవుడి అభిషేకాన్ని కనులారా వీక్షించి పులకించారు. ఇక అనంతపురంలోని పురాతన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి శివరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరుడికి కైలాస వాహన సేవ కోలాహలంగా జరిగింది. విద్యుత్ దీపకాంతులు, కళా ప్రదర్శనలు, శివనామస్మరణల మధ్య ఆది దంపతులు దేదీప్యమానంగా మెరిసిపోతూ కైలాస వాహనంపై వేంచేసి భక్తులపై వరాల జల్లు కురిపించారు. కడప నగరంలోని శ్రీ కామకోటి కళాంబికాదేవి సమేత సోమసుందరేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు శైవాగమోక్తంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని విశేషంగా పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా పాపన్నపేటలోని 7 పాయల శ్రీ వనదుర్గాదేవి ఆలయం జాతర శోభతో కనువిందు చేస్తోంది. భక్తులు తండోపతండాలుగా ఆలయంలో బారులు తీరి అమ్మలగన్న అమ్మ శ్రీ వనదుర్గాదేవిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వరంగల్ నగరంలోని ప్రసిద్ధ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి మాఘమాసం సోమవారం సందర్భంగా పంచామృతాభిషేకం వేడుకగా జరిగింది. భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని ఉపాలయాల్లో కొలువు తీరిన ఇతర పరివార దేవతామూర్తులను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక ప్రకాశం జిల్లా కామేపల్లిలోని శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి మాఘమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో అమ్మవారి ఆలయానికి తరలివచ్చిన భక్తులు పోలేరమ్మను దర్శించుకుని పొంగళ్లను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సింహపురి వాసుల ఆరాధ్య దైవం తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి దేవస్థానంలో సామూహిక లక్ష తులసి పూజ వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి లక్ష తులసి దళార్చనలో పాల్గొని
భక్తి ప్రపత్తులతో తులసి పూజ పూర్తి చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోవింద దీక్షాధారుల విశేష పూజాదికాలు రమణీయంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి పార్వేట ఉత్సవం వినోదభరితంగా జరిగింది. స్వామివారు రాజాదిరాజు అలంకరణలో అశ్వవాహనంపై సర్వాయుధధారిగా కొలువుతీరి ఉద్యానవనాల వద్ద వేటలో పాల్గొన్నారు. భక్తులు కళా ప్రదర్శనలతో ఉత్సాహంగా దేవదేవుడి పార్వేట ఉత్సవంలో పాల్గొని పునీతులయ్యారు. నిజామాబాద్లోని స్వయంభూ శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో మాఘమాసం సోమవారం సందర్భంగా విశేష పూజాదికాలు జరిపారు. భక్తులు మహేశ్వరుడిని అభిషేకాలతో సేవించి పునీతులయ్యారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా బాదేపల్లిలోని శివాలయంలో స్వామివారికి భక్తులు స్వయంగా అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక అర్చనలు జరిపారు. హైదరాబాద్ దిల్షుక్ నగర్లోని శ్రీ శారదా చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. వెండి కవచంతో పరమేశ్వరుడిని కనుల పండుగ అలంకరించి ప్రత్యేక అర్చనలతో ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక సరూర్ నగర్ శివాలయంలో శ్రీ కామాక్షిదేవికి సామూహిక కుంకుమార్చన భక్తిరసభరితంగా జరిగింది. మహిళలు అధిక సంఖ్యలో ఈ కుంకుమ పూజల్లో పాల్గొని అమ్మవారిని మనసారా సేవించి తరించారు. అలాగే తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి సహస్ర దీపాలంకరణ సేవ నేత్రపర్వంగా జరిగింది. స్వర్ణాభరణాలు పుష్పమాలలు ధరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడిని 1000 దీపాల వెలుగుల మధ్య ఊంజల మండపంలో వేంచేసి రమణీయంగా సహస్ర దీపాలంకరణ సేవను పూర్తి చేశారు. విశాఖ మహానగరం విశాలక్ష్మి నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని సర్వాలంకార శోభితంగా కొలువుతీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అదేవిధంగా హెచ్బీ కాలనీలోని శ్రీ త్రిమూర్తిక వెంకటేశ్వర స్వామి ఆలయం గోవిందనామస్మరణతో మారుమ్రోగింది. స్వామివారి దివ్యమంగళమూర్తిని తులసిమాలలతో శోభాయమానంగా కొలువుతీర్చి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై సోమవారం రాత్రి గాత్ర కచేరి వీణుల విందుగా సాగింది. ఢిల్లీకి చెందిన ప్రొఫెసర్ రాధా వెంకటాచలం ఆలపించిన భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను మైమర్పించాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.